శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్. కొందరు మా గౌడ్ని విమర్శించొద్దు అని అన్నారు. నేను కులం పేరు పెట్టి ఎక్కడ విమర్శించలేదు. ఆయన కులమే, ఆయన కులం పేరు కాదు, ఆయన ఒక మంత్రి. శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్ ఎందుకంటే ఇది కరోనా ఇంపార్టెంట్, పాజిటివ్ వచ్చిన ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది పడుతుంది, ఇది ఇంపార్టెంట్. ఇక శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్ చాలా పెద్దగా ఉన్నది. తప్పకుండా నాయనా గౌడ్ సంఘ సోదరులారా, నేను కులం పేరు పెట్టి తిట్టలేదు ఆయన. మీరు గుజాల మీద వేసుకోకండి. నేను శ్రీనివాస్ గౌడ్ మంత్రి, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఏమి నష్టం కలుగుతున్నది అనే దాని మీద ఆయన అడిగిన. అది కాకుండా ఆయన మమ్మల్ని తిట్టిండు, కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టిన కాంగ్రెస్ పార్టీలో రెడ్డిళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మరి అందరు తిట్టినట్టే. మరి అలా మాత గౌన్లు లేరా? కాంగ్రెస్ పార్టీలో గౌన్లు లేరా? గౌడ్స్ లేరు? ఇది పెద్ద కథ ఉన్నది, శ్రీనివాస్ గౌడ్ చరిత్ర. మీకు కూడా గౌడ్ల సంఘ నాయకులకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తాను, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక కరోనా తోటి సంఘటనలు చచ్చిపోతున్నారు పబ్లిక్ అంతా. ఈ కరోనా పంచాయత్ నాకు అది ఇంపార్టెంట్ కా, అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు. శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్ కానీ, మమత భర్తకు ఎందుకు ఎక్స్టెన్షన్ ఇచ్చిర్రు, వేరే గెస్టెడ్ ఆఫీసర్లకు ఎందుకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, అసలు శ్రీనివాస్ గౌడ్ సంగతి ఏంది, ఆయన మంత్రి కాకముందు ఎట్లా మంత్రి అయ్యిండు, అసలు ఆయన ఎక్కడ మహబూబ్ నగర్లో పనిచేసిండు, కుక్కుటిపల్లిలో పనిచేసిండు, ఆ ఎపిసోడ్ ఏంది, మేము సమైక్య రాష్ట్రంలో ఆయన మీద ఉన్న అలిగేషన్స్ ఏంది, ఆయన మీద ఉన్న ఎన్ని కోట్లకు అలిగేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా కేసీఆర్కి ఎందుకు భయపడుతున్నాడు అనేది కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్ అన్నీ చెప్తా, శ్రీనివాస్ గౌడ్ సంగతి చెప్తా. అట్లనే అసలు గెస్టెడ్ ఆఫీసర్లా ప్రెసిడెంట్ ఉద్యమం టైంలో ఉన్న శ్రీనివాస్ పేరు ఎక్కడ పోయిండు, అది కూడా ఎపిసోడ్లో వస్తుంది. అసలు కీలక పాత్ర పోసింది ఏలూరు శ్రీనివాస్, మరి ఏలూరు శ్రీనివాస్ ఎక్కడవా? ఏ అసలు ఈయన పర్మనెంట్గా గౌరవ అధ్యక్షుడు ఈయన ఉండుడేంది? ఏలూరు శ్రీనివాసును తీసేసి ఖమ్మంలో పడేసి మళ్ళా మమత తెచ్చి ప్రెసిడెంట్ ఎందుకు పెట్టిండు? దానికి ఈయననే గౌరవ అధ్యక్షులు ఎందుకున్నాడు? ఆ సత్యనారాయణ అంటే ఆయన కబర్దార్ అన్నాడు, ఆయన సంగతి ఏంది? సత్యనారాయణ సంగతి, శ్రీనివాస్ గౌడ్ సంగతి, మళ్ళా మమత సంగతి, నేనేమన్నా భయ్ ఆమె భర్తకు ఇచ్చినాం, ఓకే ఇచ్చుకో, కానీ మిగతా గెస్టెడ్ ఆఫీసర్లు రిటైర్ అయ్యారు కదా, మరి వాళ్ళ సంగతి ఎట్లా? నేను అది ప్రశ్నించిన. చాలా మంది గెస్టెడ్ ఆఫీసర్లు రిటైర్ అయ్యారు, నువ్వేమో మమతమ్మ గారికి ఇచ్చినావు, మరి ఈ గెస్టెడ్ ఆఫీసర్లు అని ఎవడు అడగాలి ఇప్పుడు? వీళ్ళకు ఎక్స్టెన్షన్ ఎవరు ఈమె ఎందుకు అడుగుతలేవు, వీళ్ళకి ఎందుకు ఇప్పిస్తలేవు అని అడుగుతున్నా. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఆయననే, గెస్టెడ్ సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఆయననే, మరి నువ్వు వీళ్ళకు కూడా ఇప్పించాలి కదా. దీనికి గౌడ సంఘానికి పంచాయతీ ఏమున్నది? అవును, మరి సాయం గౌడ గురించి ఎందుకు మాట్లాడతలేరు గౌడ సంఘం వాళ్ళు? అసలు స్వామిగౌడ కదా, మేము తెలంగాణ మూమెంట్లో ఉన్నది స్వామిగౌడు, అసలు ఉద్యమకారు స్వామిగౌడేమో డమ్మీ పోస్టా, డూప్లికేట్ ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడేమో మంత్రి. అసలు శ్రీనివాస్ గౌడ్ తెచ్చిపెట్టిందే స్వామిగౌడు. స్వామిగౌడు చెప్పిన అన్న సామాన్య కొంపం వస్తాడు శ్రీనివాస్ చెప్పిన, ఏ మా గౌన్లోడు మా ఊడు అన్నాడు ఆయన, మా గౌన్లోడు మా గౌన్లోడ్లకు నేను లేపుకోవాలి కదా, ఏమన్నా నీ గౌన్లోడు లేపు అన్నా నన్ను నీకు ఎప్పుడో కొడతాడు గండి అని చెప్పిన, గండి కొట్టాడు గౌన్లోనికి, గౌన్లోడే గండి కొట్టాడు. నువ్వు ఈ గౌన్లోడ్లో అక్కడ అడగాలి కదా నన్ను అడుగుతున్నా నేను కదా, అంతే కదా. ఒక గౌన్ల స్వామి గౌడు నాకు తెలుసు కదా, ఆయన టీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు కూడా ఆయనకు ఒక కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, ఆయన చాలా పద్ధతి గల మనిషి స్వామి గౌడు. అసలు ఆయన ఉద్యమం టైంలో పాపం ఎంత ఉద్యోగస్తుల ప్రాణాలు నష్టం కలగకుండా, ఉద్యమం చెడిపోకుండా, సమైక్య రాష్ట్రంలో ఉన్న
ముఖ్యమంత్రులకు ఇబ్బందిగా ఇక్కడ వీళ్ళ కన్వీన్ చేసుకుంటూ అక్కడ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఈ శ్రీనివాస్ గౌడ్ అసలు చెంచాలను కూడా సైడ్ ఇస్తూ ఎక్కడ నా ఇదంతా అసలు ఉండేమో ఇట్లా వండి పెట్టిండు డూప్లికేట్ శ్రీనివాస్ గౌడ్ తెచ్చామో మంత్రిని చేసిర్రు ఎందుకంటే సామి గౌడ్ ఎట్లా చెప్తా అట్లాడు కాబట్టి కేసిఆర్ పక్క పెట్టిండు శ్రీనివాస్ గౌడ్ కూసోమంటే కూసుంటాడు పండుమంటే పండుతాడు గీక్మంటే గీక్తాడు కాబట్టి శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా పెట్టుకున్నాడు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు ఇంకా అది అయిపోలేదు ఈ కరోనా పాజిటివ్ సంగరేడ్ పబ్లిక్ చచ్చిపోతున్నారు మా దగ్గర రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతున్నారు ఫస్ట్ ఇది దీని సంగతి మా సీఎం గారు హరీష్ రావు గారు ఇదంతా ఏదో తేల్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఎపిసోడ్లోకి వస్తా శ్రీనివాస్ గౌడ్ మమత సామి గౌడ్ ఏలూరు శ్రీనివాసు అన్ని విషయాలన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అందరు కూడా తెలియజేస్తా థ్యాంక్ యూ